సంక్రాంతి తరువాత ఉరుకులు పరుగులు ఉంటాయన్న భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మాటలకు అర్ధాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించే క్రమంలో ఆయన ముందుగా పక్క రాష్ట్రాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు అందులో భాగంగా తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్పై ఎక్కువ నజర్ పెడుతున్నారు ఒక రకంగా ఇది చాణుక్యుడి నీతి అనుకోవచ్చు చాణుక్యుడు కూడా కుంభస్థలాన్ని కొట్టే ముందు చుట్టుప్రక్కల చిన్న రాజ్యాలను వశం చేసుకోవాలని చెప్పాడు ఉన్న పళంగా హస్తినపై చేయకూడదని సూచించాడు సీఎం కూడా డైరెక్టుగా ఢిల్లీ కాకుండా ముందుగా చుట్టుప్రక్కల రాష్ట్రాల్లో దూసుకెళ్లేందుకు ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు అందులో భాగంగానే ఏపీలో కూడా బీఆర్ఎస్ ఆవిర్భావ సభను భారీగా నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిసింది ఈ మధ్య ఏపీ నుంచి కొందరు నేతలను బీఆర్ఎస్లో చేర్చుకున్న సీఎం కేసీఆర్ అదే సమయంలో పార్టీ ఏపీ అధ్యక్షుడిగా తోటా చంద్రశేఖర్ ని ప్రకటించారు తాజాగా ఆయన కేసీఆర్ తో ప్రగతిభవన్లో సమావేశమై ఏపీలో పార్టీని విస్తరించే అంశంపై చర్చించారు ఈ సమావేశంలో పార్టీ నేత చింతల పాదసారధి కూడా ఉన్నారు ఏపీలో భారీ ఆవిర్భావ సభ నిర్వహించాలని మాట్లాడుకున్నారు ఈ సభకు సీఎం కేసీఆర్ కూడా రానున్నారని తెలిసింది సభ ఎక్కడ జరపాలి ఎలా చేయాలి అనే అంశాలపై మరోసారి సమావేశమై చర్చించనున్నారు ఈ సందర్భంగా తెలంగాణలో జరిగిన అభివృద్ది రైతులకు అందుతున్న సంక్షేమ పథకాలు నీటిపారుదల రంగంలో సాధించిన ప్రగతి అంశాలతో పాటు భారత్తో పోల్చితే చైనా ఎలా దూసుకుపోయింది భారత్ ఎందుకు వెనుకబడింది కేంద్ర పరిపాలన ఎలా ఉంది వంటి అంశాలను కేసీఆర్ ఏపీ ప్రజల ముందు ఉంచాలనుకుంటున్నట్లు తెలిసింది టైం ఎక్కువ లేదన్న సీఎం కేసీఆర్ వీలైనంత త్వరగా ఏపీలో పార్టీ రాష్ట కార్యాలయాన్ని ప్రారంభించాలని భారీ ఎత్తున సభ్యత్వ నమోదు చేపట్టాలని పార్టీలోకి సరైన చేరికలను ప్రోత్సహించాలని చంద్రశేఖర్ ని కోరినట్లు తెలిసింది పార్టీని పైపైన నడిపించడం కాకుండా పట్టణాలు పల్లెల్లో సైతం బీఆర్ఎస్ విస్తరించేలా చేయాలని అందుకు పార్టీ గ్రామ మండల జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది ఇవన్నీ సంక్రాంతిలోపే చేస్తారా లేక సంక్రాంతి తరువాత చేస్తారా అన్నది స్పష్టత లేదు సంక్రాంతి తరువాత జరిగే అవకాశాలు ఉన్నాయి ఏపీలో పార్టీని ఎంత బలంగా విస్తరిస్తే అంతగా పార్టీకి కలిసొస్తుందని భావిస్తున్న కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది